కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి లక్షల కోట్ల ప్రజల నుంచి లూటీ చేసిందని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి అశోక్ విమర్శించారు. పెట్రోల్ డీజిల్ పై దాదాపు 190% కేవలం పన్నుల రూపంలో వసూలు చేస్తున్న ఘనత ప్రపంచంలో మోడీకి దక్కుతుందని ఆయన అన్నారు. కేవలం ఎన్నికల ప్రచార సమయాల్లో మాత్రమే పెట్రోల్ ధరలను స్థిరంగా ఉంచుతూ ఫలితాలు వెలువడిన వెంటనే ధరల భారాన్ని ప్రజలపై మోపడం మోదీ దిగజారుడుతనానికి నిదర్శనమని విజయనగరం జిల్లా సిపిఐ నాయకులు విమర్శలు చేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి బుగత అశోక్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం భారతదేశంలో కరోనా సంక్షోభ సమయంలో దేశంలోని పేద మధ్యతరగతి ప్రజలపై పెట్రోల్ డీజిల్ ధరల రూపంలో తీవ్రమైన ఆర్థిక పెనుభారం మోపుతున్నారని అశోక్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తుమ్మి అప్పలరాజు ధర, సిపిఐ జిల్లా సమితి సభ్యులు టి జీవన్, అప్పురుబోత్ జగన్నాథం, సిపిఐ పట్టణ నాయకులు కె సూర్యనారాయణ, సిహెచ్ శ్రీనివాసరావు, ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ నాయకులు శంకుర్బోత్ సునీల్, బోరా వాసు, వెలగడ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. దేశాన్ని ఎలుతున్నటువంటి నరేంద్ర మోడీ కసాయి ప్రభుత్వం ఒక పక్క కరోనా కష్టకాలంలో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురవుతున్నా, మరో పక్క ధరలు పెంచి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ప్రజలపై ఆర్థిక దాడుల్ని నిర్వహిస్తున్నాడు. ఈవేళ నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆర్థిక దాడులకు వ్యతిరేకంగా ఇలాగే పెట్రోల్ డీజిల్ ధరలు గత 24 రోజులుగా పెరుగుతున్నటువంటి పరిస్థితులకు భయపడి బైక్ ఆత్మహత్య చేసుకుంటే ఆత్మహత్య చేసుకున్న బైక్కి పెండ ప్రదానం సిపిఐ పార్టీ విజయనగరం నియోజకవర్గ సంస్థ ఆధ్వర్యంలో పెండ ప్రదానం చేయడం జరిగింది. ఆ కార్యక్రమం ద్వారా నిరసన వ్యక్తం చేస్తున్నాం. 2014లో ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధర $145 ఉండేటప్పుడు పెట్రోల్ లీటరు $65 ఉండేది. ఈవేళ నరేంద్ర మోడీ ఏడేళ్ల పాలనలో క్రూడ్ ఆయిల్ ధర ప్రపంచవ్యాప్తంగా $45 పడిపోయినా ఈవేళ పెట్రోల్ ధర రోజు రోజుకి పెరిగి ఈరోజు విజయనగరంలో 103 రూపాయలకి చేరువైంది. ఈవేళ అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ పైన పన్ను 2014లో $9 వసూలు చేస్తే ఈవేళ 60 నుంచి 65 రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి పన్ను వసూలు చేసి ప్రజలపైన తీవ్రమైనటువంటి భారాలు మోపుతున్నారు. ఈ సందర్భంగా మేము సిపిఐ పార్టీగా కేంద్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేస్తున్నాం. మీరు ప్రజల పక్షాన ప్రజల తరఫున పాలించడానికి వచ్చినటువంటి ప్రభుత్వం ఇది, లేదా దోపిడీ దొంగల ప్రభుత్వమా అని ఈవేళ మేము కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే నరేంద్ర మోడీ ఈవేళ పెట్రోల్ డీజిల్ ధరల్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకుని రావాలి, అలాగే పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరల్ని తగ్గించాలి. లేని ఎడల ఈవేళ బైక్కి పెండ ప్రదానం చేయడం జరిగింది. భవిష్యత్తులో దేశ ప్రజలు బీజేపీ ప్రభుత్వానికి పెండ ప్రదానం చేసే రోజులు అత్యంత దగ్గరలో ఉన్నాయని ఈ కార్యక్రమం ద్వారా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి